హలో వెల్కమ్ టు మీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్ ఈరోజు మ్యాథమెటిక్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఒక్క కాన్సెప్ట్ కనుక మీరు నేర్చుకుంటే వీటి మీద ఒక లక్ష ప్రశ్నలు అడిగినా సరే మీరు కరెక్ట్గా అయితే ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా అండ్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి ఓకేనా ఇప్పుడైతే మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం ఈ రోజు జియోమిటరీలో త్రిభుజావులు అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ ఇది మనకి ఒక ప్రీవియస్ ఎగ్జామ్ లో అడిగిన ప్రశ్న అనమాట ఇక్కడ నోట్ చేశాను దీన్ని మీరు ఆన్సర్ చేయడానికి ముందుగా ఆ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇది ఎలా ఆన్సర్ చెయ్యాలి అనేది ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడైతే మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేసుకుందాం ఓకేనా అండ్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చాడు అవి కూడా నేను అయితే నోట్ చేస్తాను చూడండి అమ్మా ఓకేనా మనకి ఇలాంటి క్వశ్చన్కి ఈ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్లో మనం ఆ ఆప్షన్స్ గురించి తర్వాత ఆలోచిద్దాం ఫస్ట్ అయితే మనం ఈ కాన్సెప్ట్ అయితే నేర్చుకుందాం ఓకేనా ఇక్కడ మీరు అన్నింటికన్నా ఫస్ట్ ఆలోచించవలసిన విషయం ఏంటంటే త్రిభుజంలోని కోణాల గురించి అసలు త్రిభుజంలో ఎన్ని కోణాలు ఉంటాయి త్రిభుజం అంటే మనకి మూడు భుజాలు ఉంటాయి కాబట్టి వన్ టూ త్రీ ఇలా మూడు భుజాలు ఉన్నాయి కాబట్టి మనం త్రిభుజం అని చెప్పేసి అన్నాం ఇందులో మనకి లోపల మొత్తం మూడు కోణాలు ఉంటాయి వన్ టూ త్రీ ఈ విధంగా మనకి త్రిభుజంలో మూడు కోణాలు ఉంటాయి ఈ మూడు కోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే ఉంటుంది అంటే ఒక్కొక్క కోణం మనకి మెజర్మెంట్ ఉంటుంది వాల్యూ మూడు కలిపినప్పుడు మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే రావాలి ఓకేనా ఇవి లోపల ఉన్నాయి కాబట్టి అంతరంగా ఉన్నాయి కాబట్టి వీటిని అంతర అని చెప్పేసి అంటారు అంటే త్రిభుజంలో ఉన్నటువంటి అంతర కోణాలు మొత్తం ఎంత అంటే నూట ఎనభై డిగ్రీలు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మూడు కొలతండి కనుక మనం కలిపినట్లయితే వన్ ఎయిటీ డిగ్రీస్ మనకి రావాల్సి ఉంటుంది ఓకేనా ఒకటి ఎక్కువ ఉండవచ్చు ఒకటి తక్కువ ఉండవచ్చు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ మూడు కలిపినప్పుడు మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే రావాలమ్మా ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే త్రిభుజానికి అంతర కోణాలే కాదు బాహ్య కోణాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఈ భుజాన్ని ఎలా పొడిగించండి ఇప్పుడు ఈ భుజాన్ని ఎలా పొడిగించండి ఈ భుజాన్ని కూడా పొడిగించండి ఇక్కడ కూడా మనకి కోణాలు అనేవి ఏర్పడతాయి ఓకేనా ఇలా ఏర్పడినప్పుడు వీటికి కూడా మనకి కొన్ని వాల్యూస్ అయితే ఉంటాయి ఆ వాల్యూస్ని కనుక మనం కలిపినట్లయితే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే రావాలి అంటే త్రిభుజంలో బాహ్య కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలకి సమానం కావాలి ఏ కొలత ఎంతైనా ఉండొచ్చు ఒకటి ఎక్కువ ఉండొచ్చు ఒకటి తక్కువ ఉండొచ్చు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ మూడు మనం కలిపినప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్కి అయితే ఈక్వల్ అవ్వాలి ఓకేనా ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే త్రిభుజం అనేది మనకి మూడు భుజాలు ఉంటాయని ఆ మూడు భుజాలకు సంబంధించి మూడు కోణాలు ఉంటాయని లోపల ఉండే కోణాలను మనం అంతర కోణాలు అని చెప్పేసి అంటామని ఆ అంతరకోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్కి సమానం అవుతుందని చెప్పేసి అనుకున్నాం అదేవిధంగా త్రిభుజానికి బాహ్య కోణాలు కూడా ఉంటాయి ఆ బాహ్య కోణాలు కనుక మనం కలిపినట్లయితే మూడు వందల అరవై డిగ్రీలకి సమానం అవుతుందని చెప్పేసి నేర్చుకున్నాం ఓకేనా అండ్ నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే అండ్ నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఏదైతే త్రిభుజానికి బాహ్య కోణాలు ఉన్నాయో ఈ బాహ్య కోణాల యొక్క వాల్యూ ఏ విధంగా ఉంటుందంటే సపోజ్ ఒక బాహ్య కోణం తీసుకోండి ఈ బాహ్య కోణం తీసుకోండి ఇక్కడ ఉన్నటువంటి ఈ బాహ్య కోణం వాల్యూ దాని లోపల ఉన్నటువంటి అంతర కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది అంటే దీని వాల్యూ దేనికి ఈక్వల్ అంటే దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ కోణం ఈ కోణాన్ని మనం కలిపినట్లయితే అప్పుడు ఎంత అయితే వాల్యూ వస్తుందో అది దీనికి సమానం అవుతుంది అనమాట ఓకేనా సపోజ్ మనకి ఇక్కడ రెండు టూ డిగ్రీస్ ఇచ్చాడు అనుకోండి ఇక్కడ త్రీ డిగ్రీస్ ఇచ్చాడు ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి ఎంత వచ్చింది టూ డిగ్రీస్ ప్లస్ త్రీ డిగ్రీస్ ఫైవ్ డిగ్రీస్ వచ్చింది ఈ వాల్యూ దేనికి దేనికి సమానం అంటే దీనికి సమానం అంటే ఈ రెండు కలిపితే ఎంత వస్తుందో దాని దీని వాల్యూ ఎంత ఉంటుంది అనమాట అంటే ఇది ఈ వాల్యూ ఎంత మనకి ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది అనమాట ఈ బాహ్య కోణం ఓకేనా అదేవిధంగా ఈ బాహ్య కోణం తీసుకున్నట్లయితే దీని వాల్యూ ఎంత ఉంటుందంటే దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ రెండు అనమాట ఇది తీసుకోకూడదు ఇక్కడ బాహ్య కోణం కాబట్టి దీని పక్క కోణం అవుతుంది ఇది ఇది మనం తీసుకోకూడదు దీనికి ఆపోజిట్లో ఉన్న కోణాలు తీసుకోవాలి అంతర కోణాలు అప్పుడు ఈ బాహ్య కోణం యొక్క విలువ ఈ రెండు అంతరకోణాలు మొత్తానికి సమానం అవుతుంది అనమాట అంటే ఈ రెండు కలిపితే ఎంత వస్తుందో దీని వాల్యూ అంత ఉంటుంది అదేవిధంగా ఈ బాహ్య కోణం విలువ దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ రెండింటిని కలిపామనుకోండి ఈ రెండు కోణాలు అనమాట అప్పుడు వచ్చే వాల్యూ దీనికి సమానం అవుతుంది అనమాట ఓకేనా అక్కడికి మీకు మూడో పాయింట్ అర్థమైంది ఇక నాలుగో పాయింట్ ఏంటంటే పక్క పక్కనే ఉన్నటువంటి బాహ్య కోణం కోణం ఈ రెండు కలిపినప్పుడు మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే రావాలన్నమాట ఏ కోణం ఎంతైనా ఉండొచ్చు ఒకటి ఎక్కువ ఉండొచ్చు ఒకటి తక్కువ ఉండొచ్చు లేకపోతే ఒకటి తక్కువ ఉండొచ్చు ఒకటి ఎక్కువ ఉండవచ్చు ఎలా అయినా సరే ఆ రెండు మీరు కలిపినప్పుడు మీకు వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే రావాలి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎలా మనం ఒక సరళ రేఖ తీసుకున్నప్పుడు దీని మీద ఎలా కోణం తీసుకున్నట్లయితే మనకి ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే ఉంటుంది వన్ ఎయిటీ డిగ్రీస్ ఎలా ఉంటుందంటే దీనికి ఒక లంబం గీసుకోండి ఈ సరళ ఈ రేఖకి ఒక లంబం గీసుకున్నట్లయితే ఇటు నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఇటు నైంటీ డిగ్రీస్ ఉంటుంది అప్పుడు నైంటీ ప్లస్ నైంటీ అంతా వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే ఉంటుంది అనమాట ఇది దేనికి సంబంధించింది పక్క పక్కనే ఉన్నటువంటి బాహ్య కోణం అంతర కోణాలని కలిపినట్లయితే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే ఆ వాల్యూ ఉండాలని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది ఓకేనా ఇవే పాయింట్లు నేను ఇక్కడ నోట్ చేశాను చూడండి అమ్మా రూల్స్ అనమాట త్రిభుజానికి సంబంధించిన రూల్స్ ఎలా ఉంటాయంటే చూడండి త్రిభుజంలోని అంతర కోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది అంతరకోణం అంటే లోపల ఉన్నటువంటి కోణాలు అనమాట ఇవి ఓకేనా వీటి మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే ఉండాలి అదేవిధంగా త్రిభుజంలోని బాహ్య కోణాలు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే ఉండాలి బాహ్య కోణాలు అంటే మనకి ఇలా బయటకు ఉన్నటువంటి కోణాలు అన్నమాట ఇవి ఓకేనా వీటి కోణాలు మొత్తం ఎంత ఈ వీటి కోణాలు మొత్తం ఎంత అంటే మూడు వందల అరవై డిగ్రీలకి సమానం అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఒక బాహ్య కోణం దానికి ఎదురుగా ఉన్న రెండు అంతర కోణాలు మొత్తానికి సమానం అన్నాడు త్రిభుజం ఇలా తీసుకున్నారు వీటి బాహ్య కోణాలు కూడా మీరు రాసుకున్నారు ఇవి బాహ్య కోణాలు ఓకేనా బాహ్య కోణాలు ఇలా అమ్మ ఈ విధంగా ఈ విధంగా ఓకేనా ఇవేమో అంతర కోణాలు ఓకేనా ఇప్పుడు ఈ బాహ్య కోణం విలువ దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ కోణాలు మొత్తానికి సమానం అని చెప్పేసి అంటున్నాడు అనమాట అలా ప్రతి బాహ్య కోణం తీసుకోండి దీనికి ఈ రెండు వాల్యూస్ సమానం అవుతాయి అంటే దీనికి ఈ రెండు వాల్యూస్ సమానం అవుతాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ పక్కనే ఉన్న బాహ్య అంతరకోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్కి సమానం అన్నాడు అనుకున్నాం కదా మనం ఇదిగో విధంగా మనకి బాహ్య అంతరకోణాలు తీసుకున్నట్లయితే ఇది బాహ్య కోణాలు ఓకేనా ఇక్కడ ఈ పక్క పక్కనే ఉన్నటువంటి బాహ్య అంతరకోణాలు మొత్తం వన్ ఎయిటీ కి సమానం అదే విధంగా ఇక్కడ కూడా మనకి బాహ్య కోణం కోణం కలిపితే వన్ ఎయిటీ డిగ్రీస్ ఉండాలి ఇక్కడ కూడా మనకి బాహ్య కోణం అంతరకోణం కలిపితే వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే ఉంటాయని చెప్పడం జరిగింది ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఉన్న రూల్స్ అనమాట మీకు త్రిభుజం మీద ఎలాంటి లెక్క ఇచ్చినా సరే చిటుకులు అయితే మీరు చేయగలుగుతారు ఓకేనా ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం చూసినట్లయితే క్రింది పటం నుండి ట్రయాంగిల్ ఏ సిబికి సమానమైనది అని చెప్పేసి అడగటం జరిగింది ట్రయాంగిల్ ఏ సిబికి ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు అండ్ మనకి బాహ్య కోణానికి సంబంధించి కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇందులో మనం వాల్యూని అయితే కనిపెట్టాలి ముందు ఆ డయాగ్రామ్ చూద్దాం ఇక్కడ ట్రైయాంగిల్ ఏబీసీ ఇచ్చాడు ఫస్ట్ ఏ బీసీ అనే ట్రయాంగిల్ ఇచ్చాడు అండ్ బీసీ అనే భుజాన్ని ఎలా పొడిగించాడు డి అనే బిందు వరకు పొడిగించాడు ఓకేనా ఇక్కడ మనకి యాంగిల్ ఏ దగ్గర యాభై ఆరు డిగ్రీలు ఇచ్చాడు యాంగిల్ బీ అనేది మనకి ఎక్స్ డిగ్రీస్ ఇచ్చాడు యాంగిల్ సి అనే వాల్యూ మనకి ఇవ్వలేదు అండ్ ఇక్కడ బాహ్య కోణం విలువ నూట అరవై మూడు డిగ్రీలు అయితే ఇవ్వడం జరిగింది వాడు ఏమన్నాడు అంటే ఏసీబీకి అన్నాడు కదా ఏ సిబి అనమాట ఇలా తీసుకోవాలి అంటే ఇక్కడ సి అనేది మనకు మధ్యలో ఉంది కాబట్టి ఈ మధ్య యొక్క వాల్యూ మనం కనిపెట్టాలి ఓకేనా ఎక్స్ అనేట్ వాల్యూ కనిపెట్టమని చెప్పలేదు అక్కడ వాడు ఏమన్నాడు కొంచెం సరిగ్గా చూడండి ట్రయాంగిల్ ఏసీబీకి సమానమైనది అని చెప్పేసి అన్నాడు ట్రై ఇది ఎలా ఇలా చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ ఏ బీసీ అన్నప్పుడు ఇక్కడ మధ్యలో ట్రయాంగిల్ ఏ బీసీ అన్నాడు అనుకోండి బి అనేది మనకు మధ్యలో ఉంది కాబట్టి ఈ వాల్యూ కనిపెట్టవలసి ఉంటుంది కానీ వాడు ఏం చెప్పాడు ట్రయాంగిల్ ఏసీబీకి సమానమైనది అని చెప్పేసి అడిగాడు ఇక్కడ ఏ సి బి అన్నాడు కాబట్టి ఇక్కడ సి అనేది మధ్యలో ఉంది కాబట్టి ఈ వాల్యూ మనం కనిపెట్టాలన్నమాట ఇలా కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనకి ఆప్షన్స్లో కన్ఫ్యూషన్ అయ్యే విధంగా ఆన్సర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఆ కోచ్ను అర్థం చేసుకుని రాయండి మనకి సి అనేది మధ్యలో ఉంది కాబట్టి ఈ వాల్యూ కనిపెట్టాలి అదే బి అనే వాల్యూ ఇచ్చాడు అనుకోండి ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు అనుకోండి అప్పుడు ఈ వాల్యూ మనం కనిపెట్టవలసి ఉంటుంది మనం అడిగింది ఇది కాబట్టి చూద్దాం ఓకేనా ఇప్పుడు మనం త్రిభుజం యొక్క రూల్స్ చూసినట్లయితే మూడో పాయింట్ చూడండి మీరు మనకి ఏం చెప్పాడు త్రిభుజంలోని నాలుగో పాయింట్ చూడండి త్రిభుజంలోని బాహ్య అంతరకోణాల మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ ఉండాలని చెప్పేసి అన్నాడు ఇక్కడ ఓన్లీ బాహ్య కోణం మాత్రమే ఇచ్చాడు ఎంత ఇచ్చాడు నూట ఇరవై మూడు డిగ్రీలు ఇచ్చాడు కాబట్టి నూట ఎనభైలో నుంచి నూట ఇరవై మూడుని సబ్స్ట్రాక్షన్ చేయండి ఎంత వస్తుంది యాభై ఏడు అయితే మనకు ఆన్సర్ వచ్చింది యాభై ఏడు డిగ్రీలు అనమాట అంటే దీని వాల్యూ ఎంత ఉంటుంది యాభై ఏడు అయితే ఉంటుంది ఓకేనా యాభై ఏడు మనకి ఇచ్చిన ఆన్సర్ ఇదనమాట కరెక్ట్ మరి ఇది కరెక్టా కాదా మీరు చెక్ చేసుకోవాలంటే ఇంకొక మెథడ్ కూడా ఉంది వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదంటే ఇప్పుడు త్రిభుజంలోని బాహ్య అంతరకోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ ఉండాలని చెప్పాను కదా ఇప్పుడు నూట ఇరవై మూడు డిగ్రీలని యాభై ఏడు డిగ్రీలని కలపండి నూట ఇరవై మూడుకి యాభై ఏడు డిగ్రీలని కలపండి ఎంత వస్తుంది ఎనిమిది ఒకటి సరే సరిపోయిందా అంటే మనం చెప్పుకున్న రూల్స్ కరెక్టే కదా అంటే త్రిభుజంలోని బాహ్య కోణం అంతరకోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే ఉండాలన్నమాట ఓకేనా ఈ ఒక్క కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది మీకు ఏదైనా యాంగిల్ కనిపెట్టమంటే ఈజీగా అయితే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా అంటే పాటుగా ఇది కూడా మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసేద్దాం ఆల్రెడీ మనకు ఆన్సర్ వచ్చేసింది బట్ ఇది కూడా మనం చూద్దాం ఇన్ కేసు వాడు ట్రయాంగిల్ యాంగిల్ ఏబీసీ అని ఇచ్చాడు అనుకోండి అప్పుడు బీ వాల్యూ కనిపెట్టమన్నాడు అనుకోండి అప్పుడు ఏ విధంగా చేస్తారు వాళ్ళు మనం చెప్పుకున్నాం త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం అంతర కోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం ఓకేనా ఆల్రెడీ మనకు రెండు వాల్యూస్ తెలుస్తాయి కాబట్టి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు ఈ రెండు మనం కలపాలి ఫస్ట్ యాభై ఆరు డిగ్రీలకి యాభై ఏడు డిగ్రీలని కలపండి ఎంత వస్తుంది నూట మూడు డిగ్రీలు వచ్చింది ఇప్పుడు మనకి త్రిభుజంలో ఉన్న అంతర కోణాలు మొత్తం ఎంత అనుకున్నాం వన్ ఎయిటీ డిగ్రీస్ అని చెప్పేసి అనుకున్నాం ఇప్పుడు ఈ వన్ ఎయిటీ డిగ్రీస్లో నుంచి ఇది సబ్ఎస్ట్రాక్షన్ అనుకోండి వచ్చే వాల్యూ మనకి ఇది అవుతుంది అనమాట సబ్ఎస్ట్రాక్షన్ చేస్తే పదిలోంచి మూడు తీస్తే మనకి ఏడు ఓకేనా తర్వాత ఏడులోంచి కొడితే ఆరు ఎంత వచ్చిందో అరవై ఏడు డిగ్రీలు వచ్చింది అంటే అనమాట అంటే ఎక్స్నాటి వాల్యూ అరవై ఏడు డిగ్రీలు ఓకేనా అండ్ ఇక్కడ మనకి సీ డిగ్రీ వాల్యూ అంటే యాభై ఏడు డిగ్రీలు ఓకేనా మనకు ఆల్రెడీ ఆన్సర్ చేసేసాము అండ్ ఎక్స్ నాటి వాల్యూ కూడా మనం కనిపెట్టామన్నమాట ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని బట్టి ఇంకొక రూల్ కూడా నేను సాటిస్ఫై అవుతుందో లేదో చెప్తాను చూడండి త్రిభుజంలో అంతర కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు సమానం అనుకున్నాం కదా ఇప్పుడు ఈ మూడు కలిపి చూడండి వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తుందో లేదో చూడండి యాభై ఆరు అరవై ఏడు యాభై ఏడు కలుపు చూడండి మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే వస్తుంది ఓకేనా అంటే త్రిభుజంలో అంతర కోణాలను మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ సరిపోయింది ఓకేనా మనం అండ్ మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి ఈ నాలుగు రకాల రూల్స్ కూడా సాటిస్ఫై అయ్యాయి ఓకేనా అండ్ ఈ నాలుగు మీరు గుర్తుపెట్టుకుంటే త్రిభుజాల మీద ఎటువంటి ప్రాబ్లమ్ ఇచ్చినా సరే చిటికలు అయితే మీరు చేసేయగలుగుతారు ఓకేనమ్మా అండ్ మా యూట్యూబ్ ఛానల్ టెట్ అండ్ డిఎస్కి సంబంధించి సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథరాలజీ అదేవిధంగా జీకే సంబంధించిన టాపిక్స్ ఆ మెథాలజీలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అండ్ మ్యాథమెటిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా మీరు వాచ్ చేయండి వాచ్ చేసే ముందు డెఫినెట్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన క్లాసెస్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక వీడియో ఒక లైక్ అయితే కొట్టుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ క్లాస్లో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు హావ్ ఎ నైస్ డే బై